వెల్కమ్ టు సహస్ర వంటిల్లు. ఈరోజు మనం పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ఎమ్మె ఎమ్మెగా ఉండే పానీపూరి మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా పానీపూరిలో స్టఫింగ్ కోసం కర్రీ తయారు చేసుకుందాం. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి 2 మీడియం సైజ్ బంగాళదుంపలు మధ్యలో కట్ చేసుకుని ఇలా ఉడికించుకుని తొక్క తీసుకుని ఇలా మెత్తగా చేసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్ల పచ్చిబటాని 1-3 గంటల పాటు నానబెట్టి వీటిని కూడా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అదేవిధంగా చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు కర్రీ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు పానీపూరిలోని పానీ తయారీ చూద్దాం. ముందుగా 1 మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా శుభ్రం చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అదేవిధంగా పుదీనా, శుభ్రం చేసిన పుదీనా కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1 పచ్చిమిర్చి, ఇది మీకు కారం తగ్గట్టు వేసుకోండి, ఇందులో 1/2 వేసుకున్నా పర్వాలేదు. 1 చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకుని చిక్కగా 1 కప్పు రసం తీసుకోవాలి. చూడండి, మనకి ఈ కప్పు చిక్కగా ఉండాలి చింతపండు రసం. ఇప్పుడు ఈ రసాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు రసం ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని 1 గిన్నెలోకి వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే రసంలో 3 కప్పులు వాటర్ కలుపుకోవాలి. వాటర్ కలుపుకున్న తర్వాత అందులో రుచికి సరిపడగా సాల్ట్, అదేవిధంగా 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అదేవిధంగా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు పానీ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనకి కర్రీ పానీ రెడీ అయినట్లే. ఇప్పుడు మనం పూరీ తయారు చేసుకుందాం. పూరీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను పానీపూరి ఇన్స్టెంట్ తీసుకున్నాను. ఇవి మనకి డీమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ స్టోర్ షాప్లో దొరుకుతాయి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అక్కాలి. బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి. బాగా హీట్ అయిన తర్వాత మీడియం మంట మీద పెట్టుకుని, చూడండి ఇలా పొంగుతున్నాయి కదా, ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. అదేవిధంగా మిగిలి కూడా ఇలా వేసుకుని మనకు సరిపడగా వేయించుకోవాలి. మనకు వీటి కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. 20-25 రూపీస్ ఉంటుందండి పానీపూరి. చూసారు కదా, ఇలా వేయించుకుని తీసుకోవాలి. ఇవి ఆయిల్ బాగా హీట్ ఎక్కితేనే మాత్రమే ఇవి ఇలా పొంగుతాయండి. ఆయిల్ హీట్ ఎక్కకపోతే అసలు పొంగవు. చూడండి, మనకు పూరి ఎలా తయారవుతుంది. ఇప్పుడు మనకి పానీ, కర్రీ, పూరి చూడండి ఎలా రెడీ అయ్యాయి. వీటితో పాటు కొద్దిగా ఆనియన్, కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇప్పుడు పానీపూరి
చూడండి, మనం ఎంతో నోరూరించే పానీపూరి రెడీ. మీకు కూడా ఈ పానీపూరి రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇది చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.